న్యాయ వ్యవస్థలో నిర్లక్ష్యం వల్ల అమాయకులైన వాళ్ళు బలైతున్నారని అన్నారు లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్. శిక్షలు పడడానికి టైం పడుతోందని, వాటి అమలు మరింత ఆలస్యమవుతోందన్నారు. నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. తన నేతృత్వంలోని ప్రజాస్వామ్య పీఠం ఆధ్వర్యంలో చట్టబద్ద పాలన, సంస్కరణలు అంశంపై జాతీయ సదస్సును ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు వర్చువల్గా నిర్వహిస్తామన్నారు. ఉన్నత స్థాయి న్యాయవాదులు, పోలీసులు, విద్యావేత్తలు ఇందులో పాల్గొంటారని జేపీ తెలిపారు. నేర పరిశోధనను బలోపేతం చేయడం ఎలా, పరిష్కార మార్గాలు ఏంటి అనే దానిపై చర్చిస్తామన్నారు. దేశంలో ఇప్పటికే 3 కోట్ల 60 లక్షల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయని మాజీ ప్రధాన న్యాయమూర్తి చెప్పారన్నారు. ఈ సంవత్సరం చట్టబద్ధ పాలన ఈ అంశం మీద చాలా లోతైనటువంటి చర్చ కోసం చెప్పని సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 20వ తేదీ రేపు శనివారం ప్రారంభం అవుతుంది. 28 దాకా 9 రోజుల పాటు 10-15 సెషన్లు అనుకుంటాను మొత్తం కలిపి. విమర్శించడమో కేవలం వర్ణించడం కాకుండా లోతైన విశ్లేషణ, పరిష్కారం. పోలీసు యంత్రాంగం విషయంలో ఏం చేయాలి, పోలీసులను తిట్టిపోవడం చాలా తేలిక. ప్రాసిక్యూషన్ విషయంలో ఏం చేయాలి, ప్రొసీజర్ లాస్ అని చెప్పంటాం, న్యాయాన్ని అందించడం కోసం చెప్పి ప్రొసీజర్ లాస్ చాలా ముఖ్యం. సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, వాటిలో ఏ మార్పులు ఎందుకు కావాలి. 4వది, న్యాయస్థానాల్లో ఆలస్యం కాకుండా వేగంగా మనకు న్యాయం అందాలంటే సివిల్ న్యాయం కావచ్చు, క్రిమినల్ న్యాయం కావచ్చు, ఏం చేయాలి. చాలా లోతైనటువంటి పరిశీలనతో ఈ చర్చ నడుస్తుంది. దేశంలో మహామహులంతా కూడా దీనిలో పాల్పంచుకుంటున్నారు. 45-46 దానిలో 15-16 సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులే ఉన్నారు, న్యాయకోవేదులు ఉన్నారు. పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్నవారు, పోలీస్ శాఖలో కానీ ఇతర శాఖల్లో కానీ, పౌర సమాజ నేతలు, ఇలా ఆర్థికవేత్తలు, అన్ని రంగాల నుంచి సుప్రసిద్ధులంతా కూడా దీనిలో పాల్పంచుకుంటున్నారు.